हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो नेनु ऑल बेंडेजोल सिरप वल्ल कलिगे उपयोगालु एंटी, साइड इफेक्ट्स एंटी, एला वाडाली अनेदी वीडियो लो तेलुसुकुंदाम। फस्ट वीडियो स्टार्ट चेसे मुंदु कोत्तगा एवरैना चैनल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडी, अप्पुडे नेनु पेट्टिन वीडियोस मीकु नोटिफिकेशन वस्तायि। अलागे मीकु एमैना डौट्स उंटे कामेंट बॉक्स लो अडगोच्चु। ई ऑल बेंडेजोल सिरप अनेदी डिफरेंट डिफरेंट ब्रांड नेम्स तो अयिते अवेलेबल गा उंटुंदी। डोस अयिते 10 ml अयिते उंटुंदी। नेक्स्ट टैबलेट फॉर्म लो कूडा अवेलेबल गा उंटुंदी। ई टैबलेट फॉर्म अयिना ई सिरप फॉर्म अयिना उपयोगालु अयिते ओकटि, अदेंटो इप्पुडु ई ऑल्बेंडाजोल सिरप अनेदी मेनली टेप वर्म्स अंटे नल्ली पुरुगुल्नि चंपडानिकि ई ऑल्बेंडाजोल सिरप अनेदी डाक्टर्लु प्रिस्क्राइब चेस्तारु। ई नल्ली पुरुगुलु अनेवि एक्कड उंटायि अंटे इंटेस्टाइन अंटे स्मॉल इंटेस्टाइन ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు లేదా చిన్న పేగులో ఈ నల్లి పురుగులు అనేవి ఉంటాయి। ఈ నల్లి పురుగులు ఉన్నప్పుడు ఆకలి అనేది సరిగ్గా వేయదు, అలాగే కడుపు నొప్పిగా ఉంటుంది। నెక్స్ట్ మలం అనేది ఎక్కువ దుర్వాసన అయితే వస్తూ ఉంటుంది। ఇలాంటి పిల్లలకి ఈ ఆల్బెండజోల్ సిరప్ అనేది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు। నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో మనం చిన్నప్పుడు మనకు కూడా ఈ టాబ్లెట్స్ అనేవి ఇచ్చి ఉంటారు, ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేవి ఇచ్చి ఉంటారు। ఎందుకంటే ఇలా టేప్ వార్మ్స్ ఉంటాయని ఇస్తారు ఈ టాబ్లెట్స్। నెక్స్ట్ ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ లో కూడా చిన్న పిల్లలకి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేవి ఇస్తున్నారు। చిన్న పిల్లలకి డోస్ వచ్చేసి హాఫ్ టాబ్లెట్ వేసుకోమని చెప్తున్నారు, సిరప్ అయితే ఇవ్వరు। చిన్న పిల్లలు ఎవరైతే సరిగా ఆహారం తీసుకోకపోయినా ఆకలి అనేది ఉండదు వాళ్ళకి, అలాగే కడుపు నొప్పిగా ఉన్న వాళ్ళకి కూడా ఈ సిరప్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు। ఈ నల్లి పురుగుల్ని చంపడానికి ఈ ఆల్బెండజోల్ అనేది బాగా ఉపయోగపడుతుంది। ఈ ఆల్బెండజోల్ అనేది నల్లి పురుగుల్ని ఎలా చంపుతుందంటే నల్లి పురుగుల్ని కాస్ చేసే ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది, అలాగే నల్లి పురుగుల నుంచి గ్లూకోజ్ అనే పదార్థాన్ని అబ్జర్బ్ చేసుకుంటుంది। అబ్జర్బ్ చేసుకోవడం వల్ల ఈ నల్లి పురుగులు అనేవి ఎనర్జీని లాస్ అయ్యి చనిపోతాయి। సో ఇలా ఈ ఆల్బెండజోల్ అనేది పనిచేస్తుంది। ఈ ఆల్బెండజోల్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్బెండజోల్ని కీమోథెరపీ అంటే డీవార్మింగ్ అంటే ఈ నల్లి పురుగుల్ని చంపడానికి ఈ ఆల్బెండజోల్ అనేది పబ్లిష్ చేసింది। నెక్స్ట్ చిన్నపిల్లల్లో అలాగే కొంతమందిలో ఈ ఆల్బెండజోల్ అనేది ఇన్ఫెక్షన్ ని కాస్ చేస్తుంది। ఇన్ఫెక్షన్ ని చంపడానికి ఈ ఆల్బెండజోల్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసింది। నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ డోస్, అంటే ఒక్కసారి మాత్రమే ఈ సిరప్ ని తీసేసుకోవాలి, అంటే డోసెస్ డోసెస్ గా అంటే పొద్దున్నే ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి అలా అయితే తీసుకోకూడదు, ఒకసారి మాత్రమే సింగిల్ డోస్ గా ఈ సిరప్ ని అయితే తీసుకోవాలి। నెక్స్ట్ ఎవరైతే పిల్లలు స్లమ్ ఏరియాలో నివసిస్తూ ఉంటారో, అలాగే అన్హైజినిక్ ఏరియా, ఎవరైతే మురికి వాడలో అలా నివసిస్తూ ఉంటారో అట్లాంటి పిల్లల కోసం ఈ ఆల్బెండజోల్ సిరప్ అనేది మెయిన్లీ ప్రజల్లోకి తీసుకొచ్చింది। ఈ ఆల్బెండజోల్ సిరప్ అనేది 10 ml అవైలబుల్గా ఉంటుంది। నెక్స్ట్ ఆల్బెండజోల్ ఎంత యాడ్ చేస్తారు అంటే 200 mg యాడ్ చేస్తారు। ఇది సిరప్ ఫామ్లో ఉన్నప్పుడు 200 mg యాడ్ చేస్తారు। 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి, అంటే 1 నుంచి 2 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఈ ఆల్బెండజోల్ సిరప్ అనేది 5 ml తీసుకోవాలి, ఇది డోసు। నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ టు ద డోస్, డోస్కి వచ్చామంటే ఈ సిరప్ని ఎలా తీసుకోవాలి అంటే 2 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ ఉన్న పిల్లలకి 10 ml తీసుకోవాలి, అలాగే 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి 5 ml తీసుకోవాలి। నెక్స్ట్ సింగిల్ డోస్లో తీసుకోవాలి, అంటే ఒక్కసారి ఈ సిరప్ అనేది తీసేసుకోవాలి। నెక్స్ట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు ఈ సిరప్ని తీసుకోవాలి। నెక్స్ట్ ఈ ఆల్బెండజోల్ అనేది షెడ్యూల్ హెచ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఈ ఆల్బెండజోల్ తీసుకోవాలి। నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్, ఈ ఆల్బెండజోల్ సిరప్ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి। ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వాంతి వచ్చినట్టు ఉండడము, కడుపు నొప్పిగా ఉండటము, నెక్స్ట్ కొంచెం మత్తుగా ఉండటము, ఇవి సైడ్ ఎఫెక్ట్స్। ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.